హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాలకు సంబంధించి మరొక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటో పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే సచివాలయానికి ఒక ఆశా వర్కర్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు చూద్దాము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థలో ఆశా కార్యకర్తలను కూడా అనుసంధానము చేయనున్నారు ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలు సచివాలయాల పరిధిలోకి రానున్నారు ప్రతి సచివాలయంలో హెల్త్ సెక్రటరీ ఉన్నారు ఆ సచివాలయ పరిధిలోని ఆశా కార్యకర్తలు హెల్త్ సెక్రటరీ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది ప్రజారోగ్యంపై ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో సచివాలయాల పరిధిలోని ప్రజల ఆరోగ్య స్థితిగతులను అధ్యయనం చేయడము మొదలుకొని ఇతరత్ర వైద్య సేవల్లో ఆశా కార్యకర్తలను భాగస్వాములను చేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతము రెండు రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు పట్టణ ప్రాంతాల పరిధిలో వేల జనాభాకు ఒకరు గ్రామీణ ప్రాంతాల పరిధిలో వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున నియమించారు జిల్లాలో మొత్తము నూట సారీ వెయ్యి అరవై మూడు సచివాలయాలు ఉండగా అందులో నూట డెబ్భై తొమ్మిది వార్డు సచివాలయాలు ఎనిమిది వందల ఎనభై నాలుగు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వైద్యపరమైన ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఆశా కార్యకర్తలను సచివాలయాలకు అనుసంధానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వము ఉంది ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఈ ఒక్క జిల్లాలోనే వెయ్యి అరవై తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది వార్డు సచివాలయాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ ఈ యొక్క వార్డు సచివాలయాల్లో ఆశా కార్యకర్తల యొక్క నియామక ప్రక్రియ అయితే జరుగుతుంది కొన్ని డిస్ట్రిక్ట్లో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆర్కె టిటోరియల్లో అందించడం జరిగింది సో ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అలాగే పదమూడు జిల్లాలకు సంబంధించి ఉద్యోగ వివరాల ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూసుకోండి సో ఇది వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవి వచ్చినా కూడా అఫీషియల్గా వెంటనే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఫ్రెండ్స్ చూసా కదా ఇప్పటివరకు ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు అయితే అందించడం జరిగింది వాటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి చూసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ నైస్ డే బాయ్